వేట సుమతో ఆట మొదలు పెట్టకూడదు. మొదలు పెడితే అంతం ఉండదు. చూస్తున్నారుగా స్టార్ మహిళ 3000 ప్లస్. సో ఈ రోజు మన కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి, పెరుగు పంచుకోవడానికి, నెయ్యి పంచుకోవడానికి ఎవరా 8 మందో చూద్దాం. సింధు భార్గవి నా పేరు. మేమందరం రిలేటివ్స్, హైదరాబాద్ నుంచి వచ్చాం. అంత అక్కలు, చెల్లెళ్ళు, మీరేం చేస్తుంటారు? నేను హెచ్ఆర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, జుట్టు పొద్దున్నే పెరిగినట్టుంది. ఏం ఆయిల్ వాడుతున్నారో కొంచెం నాకు కూడా చెప్పండి. నా కోసం కాదు, నేను కొంతమందికి ఇవ్వాలి. మా ఆయిలే. మీ ఆయిల్? అంటే మా ఇంట్లో ఉండే ఆయిల్. మీ ఇంట్లో ఆయిల్ ఉంటుందా? బాగుందా మీకు? అలానే జుట్టుకు పెట్టే ఆయిల్, జుట్టుకు పెట్టి పొద్దున్నే పెరిగే ఆయిల్. థ్యాంక్స్ అండి, చెప్పేసి వెళ్ళండి, చాలా మందికి అవసరం అది. మీరు? నా పేరు భావన, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సారీ. అయ్యో, ఏమిటో పెళ్లి చూపుల్లో సిగ్గుపడుతుంది నన్ను చూసి. ఇది చాలా ఏళ్ల నుంచి పెంచిన జుట్టు అనుకుంటాను. మాకు ఈ ఆయిల్ తో సంబంధమే లేదు అసలు. నువ్వు? నా పేరు కీర్తి, నేను డిప్లొమా థర్డ్ ఇయర్ చేస్తున్నాను. ఆలోచించి చెప్పేవేంటి గాల్లో, చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నావా నువ్వు? ఓకే, వెల్కమ్. నా పేరు శిరీష, నేను వికారాబాద్ నుంచి వచ్చాను. ఓకే, నేను డిప్లొమా థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నా పేరు సురైనా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హోమియోపతికి మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, హోమియోపతికి మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నావా? హోమియోపతి మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువు. నాకు ఎందుకో నీకి మెడిసిన్ నాకి చదువుతున్నా. తెలుగు బాగా వచ్చు. ఓకే, మీరు? నా పేరు శ్రావణి, నేను బీఫార్మ్ కంప్లీట్ చేశాను, బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. ఓకే, మీరు? నా పేరు స్వర్ణ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, డిప్లొమా థర్డ్ ఇయర్. ఓకే. నా పేరు మీనాక్షి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ వర్కింగ్ వర్కింగ్ యాజ్ అడ్మిన్. అడ్మిన్. ఓకే. సరే, అయితే పరిచయాలు అన్ని అయిపోయాయి, ఇక వార్మ్ అప్ రౌండ్ మొదలెట్టేద్దామా? బోలో రాణి క్యా చాహియే, బోలో రాణి క్యా చాహియే ఆడబోతున్నారు మీరు అందరూ. ఇందులో మీకు మూడు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ప్రైజుల్లో. ప్రైజ్ నెంబర్ 3 అంటే 60 పాయింట్ల లోపల వచ్చినట్టయితే మీకు బెడ్ గ్రైండర్ వస్తుంది. ప్రైజ్ నెంబర్ 2 హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, 60 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే. ప్రైజ్ నెంబర్ 1 డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్, దీనికి మాత్రం 80 కన్నా ఎక్కువ పాయింట్లు రావాలి. ఓకే. సో ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరు చూడండి. ఇక్కడ ఉండేవాళ్ళు ఇద్దరు షూస్ వేసేసుకొని, ఇలా షూస్ వేసేసుకొని దీన్ని ఇలా ఎక్కించేసుకొని ఇక్కడ తీసుకెళ్లి డ్రాప్ చేయాలి. ఓకే, ఆ షూస్ నాకు పట్టవు, ఎందుకంటే నాకు ఇంకా పెద్ద కళ్ళు, నా కాళ్ళు పట్టే షూస్ కావాలి. నేను ఎన్నిసార్లు చెప్పానమ్మా నాకు సైజ్ 22 తీసుకురమ్మని, సైజ్ 21.5 నాకు పట్టదు. ఇలా ఇద్దరు వేసిన తర్వాత ఇక్కడ ఇంకొకళ్ళు ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఒకసారి ఈ బాస్కెట్ లోకి, ఇంకొకసారి అటువైపు ఉండే బాస్కెట్ లోకి వేస్తారు. అప్పుడు 4th పర్సన్ 5th పర్సన్ ఇక్కడ కళ్ళ గంతులు కట్టేసుకొని నించొని ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఈ బాస్కెట్ లో నుంచి దీన్ని తీసుకొని ఇందులోకి వెయ్యాలి. ఇక్కడ ఉండే వాళ్ళేమో అందులో ఉండేదాన్ని తీసుకొని వచ్చి ఇందులోకి వేసేసేయాలి. అప్పుడు 6th పర్సన్ ఏమో ఇక్కడ ఉండే వాటిని తీసుకొని వెళ్ళి ఇక్కడ వెనకాల పెట్టేస్తా. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఇద్దరు ఉంటారు కదా చెరొకళ్ళు, ఒక్కొక్క చేరు ఇలా తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఇలా పెట్టేయాలి, ఇంకొకళ్ళు కూడా తీసుకొని వచ్చి ఇలాగే పెడతారు. ఇక్కడ ఎన్ని ఉంటాయో అన్ని పాయింట్లు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వాళ్ళు డిస్కస్. Thank you.
కళ్ళ చూడు పాప, చెప్తూ ఉండు వాళ్ళకి తొందరగా ఏమని. కళ్ళు కనబడట్లేదు కదా, నువ్వైనా చెప్పు. జల్దీ జల్దీ బన్నీ తీయటం రావట్లే. తీసుకెళ్ళు కుర్చీలు లేవా మీకు, అవి లేవా, తొందర తొందరగా అయ్యూ. తొందరగా చేయండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 50 పాయింట్లు వెట్ గ్రైండర్ వచ్చింది. కంప్యూటర్ పేరింగ్ ఎలా చేసిందో చూద్దాం. టీమ్ పేర్లు రకరకాలుగా పెడుతున్న సంగతి తెలిసిందే కదా, ఇవాళ్ళందరూ బంధువులు వచ్చారు కదా, అందుకని మేము టీమ్ కి పేర్లు కూడా అలాగే ఇచ్చాం. అత్త కూతురు, మామ కూతురు, పిన్ని కూతురు, బాబాయ్ కూతురు. అత్త కూతురు సునైన అండ్ సింధులు. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. మామ కూతురు భావన అండ్ శిరీష. పిన్ని కూతురు శ్రావణి అండ్ మీనాక్షి. బాబాయ్ కూతురు స్వర్ణ అండ్ కీర్తి. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. వచ్చేస్తున్నారు మన మామ కూతుర్లు, రండి. ఎవరన్నా ఉన్నారనుకో వాళ్ళని ఊరుకూరికే బాగుంటే ఏం చేయాలనిపిస్తుంది, కిస్ చేయాలనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ థింగ్ అదే. అసలు అదేంటో చెప్పు ఫస్ట్. అదేంటది? అది ఒక వస్తువ, ఒక పాట, ఏంటది? అదొక థింగ్ కూడా కాదు. అదేంటో కూడా ఏమీ తెలియదు. అయితే నెక్స్ట్కి వెళ్ళిపోం జల్దీ ఫాస్ట్. మనం వర్షంలో దర్చినప్పుడు తడిచినప్పుడు వస్తుంది జలుబు.
మీరు ఆడతారా వీళ్ళ చెప్పండి గట్టిగా జలుబు ఫ్యామిలీ కరెక్ట్ గానీ ఎవరు ఆట వాళ్ళు ఆడాలమ్మా ఒక సినిమా ఉంది అదే వర్డ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి కితకితలు కాదు ఇంకా ట్రై చేయి ఇంకా రాముడు అలాంటిది కాలంలో వాళ్ళు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు రాముడి కాలంలో అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు సరిగ్గా పోనీ అమ్మాయికి తెలుసో లేదో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూడనా ఓకే ఐదుగురు అంటే మనకి గుర్తొచ్చేది పాండవులు రైట్ ఆన్సర్ చెప్పించింది ఒకటే జలుబు ఇన్ఫాక్ట్ నన్ను ఎక్స్ప్లెయిన్ చేయడంలో అంత సమర్థత చూపించలేదు ఫస్ట్ది సినిమా పేరు అది చూడాలని ఉంది 10 పాయింట్స్ పిన్ని కూతురు రండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఎవరైనా కొట్లాడితే ఈమె కూడా నేను ఇందాక ఆమెకు చెప్పింది అర్థం కాలేదు అసలు అదేంటి ఒక సినిమా పేరు అండ్ అది ఎవరైనా కొట్లాడితే పెద్ద డాష్ జరుగుతుంది గొడవ జరుగుతుంది గొడవ ఇంకా చెప్పు ఇంకా ఏం చెప్పాలో చెప్పు గొడవ గొడవలోనే ఇంకా వేరే మీనింగ్ రప్చర్ కొట్లాడడం సినిమా పేరు ఇవి అబ్బాయిలకి ఉంటే అదృష్టం అంటారు బుగ్గలకు ఉంటాయి బుగ్గలు వాడేసావు నెక్స్ట్ కలిపు కట్ట బుగ్గలు బాగా తినే వాళ్ళని ఈ పేరు వాడతారు లావుగా ఉంది తినేవాళ్ళని నువ్వు ఆవిడ ఏమన్నారు గొడవ అన్నారు కదా గొడవకి ఇంకో పదం చెప్పు ఏమంటారు దాన్ని చెప్పు ఇంకోటి చెప్పు అంటే ఆవిడకి ఏదైనా బ్రెయిన్ లోకి టపటపటప తడుతుంది అన్నమాట వెళ్ళండి నో పాయింట్స్ గో గో బాబాయ్ కుచ్చిలు కమ్ ఆన్ రండి ఐ హావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ యూ థ్యాంక్ యూ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ మూవీని యాక్టింగ్ బాగా చేస్తాడు అన్ని మిమిక్రీస్ చేస్తాడు అదే సినిమా పేరు చెప్పించవే ఆయన గురించి కాదు అండర్లైన్ చేసి చెప్పించు కృష్ణుడు ఏం పట్టుకుంటాడు హీరో పేరు చెప్పవే ఫ్లూట్ ని తెలుగులో ఏమంటారు హీరో పేరు చెప్పవే ప్రకాష్ రాజ్ నెక్స్ట్ గడు బెస్ట్ మూవీ పేరు ఇది కూడా నువ్వు రోజు ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళి చదువుకుంటా ఇంకా రాస్తా నువ్వు ఏదైనా కాంపిటీషన్ లో పేర్లు పేర్లు ఇవ్వడం కాదు ఏదైనా కాంపిటీషన్ లో లాస్ట్ వరకు వస్తే ఏమైతుంది ప్రైజ్ వస్తే ఏమైతుంది ప్రైజ్ వస్తే నువ్వు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారు పెద్దవాళ్ళు ఏం చేస్తారు పూజ టైం అయిపోయింది కానీ నీకు ఇంకొక 10 సెకండ్స్ ఇస్తున్నా అది ఎట్లా చెప్పిస్తావో చూద్దాం ఇది తింటాం దీన్ని చాలా బాగుంటుంది చాలా ఉంటాయి తినేటి చాలా ఉంటాయి తినేటి బాగా దంచుతాం దంచి చేస్తారు తొక్కు పచ్చడి గ్రీన్ కలర్ లో ఉంటుంది గ్రీన్ కలర్ లో పచ్చడా పచ్చడి ఆవకాయ పచ్చడి చీచి రోజు పాలకూర పప్పు కాదు పప్పు ఏంటి పచ్చడి అని మళ్ళీ పప్పు అంటావు పుదీనా తొక్కు పచ్చడి నువ్వు చెప్పింది ఇంకా చెప్పు ఏం పచ్చడి పుంటికూర పొడుగు ఉంటుంది బాటిల్ కాట దాని తెలుగులో ఏమంటారు గ్రీన్ కలర్ లో ఉంటుంది ఇలా రాడ్స్ లా ఉంటాయి రాడ్స్ ఉంటాయి రాడ్స్ ఉంటాయి బీరకాయ పచ్చడి వచ్చింది పచ్చడి మెల్లిగా వచ్చింది బీరకాయ తొక్కు తీసింది ఈమె చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నువ్వు చెప్పించడం కూడా బాగుంది అది గ్రీన్ ఉంటుంది అంటే రాడ్స్ ఉంటాయా రాడ్స్ ఏ కాయగూరలో రాడ్స్ ఉంటాయా బాగా ఆలోచిస్తుంది ఓకే మీరు చెప్పించిన ఆన్సర్ విన్నర్ ఒక్కటే 10 పాయింట్లు అత్త కూతురు రండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఇది ఒక మూవీ పేరు హీరో పేర్లు చెప్పు ఇది ఒక మూవీ పేరు వెంకటేష్ మూవీ ఇట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ
రీసెంట్ గా వచ్చింది. ఎగ్జామ్స్ పిల్లలు ఉంటారు, బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ ఒక దృశ్యం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. చాలా ఇంకా ఇంకా ఒక వయసు వచ్చిన ఎవరైనా వాళ్ళకి సంబంధించింది. ప్రస్తుతం జరగబోతుంది ఈడ వచ్చిన వాళ్ళకి పెళ్లికి ముందు అసలు కలుసుకునేటప్పుడు ముందు ఫస్ట్ మీట్ అందులో ఒకటే పెళ్లి చెప్పు వాళ్ళ పేర్లు. శివుడు, విష్ణువు, బ్రహ్మ. ఎస్ ఎగ్జాక్ట్లీ. భార్యల పేరు చెప్పు. భార్యల పేర్లు ఎందుకు ఇవన్నీ? సృష్టికర్త అని చెప్పొచ్చు కదా, బ్రహ్మ అని చెప్పేది కదా. చెప్పింది కదా ఇప్పుడు, ఎక్కడ చెప్పింది, టైం అయిపోయింది అప్పటికి. దృశ్యం కరెక్ట్. చూపులు కూడా నువ్వు అనవసరంగా ఎక్కువ టైంలు పెళ్లి చూపులు నీకు జరగబోతుంది కాబట్టి ఈ మధ్య నీకు ఏది ఆలోచించినా అదే కదా. మేము చూపులు అని ఇచ్చామండి. ఇప్పుడు ఈమెకి జీవితంలో ప్రస్తుతం పెళ్లి చూపులు జరుగుతున్నాయి కాబట్టి ఆమెకి వెంటనే పైగా దృశ్యం చూపులు 20 points. తర్వాత రౌండ్ నేనున్నానని మన రెండో రౌండ్ రూల్స్ ఏంటంటే మేము మిమ్మల్ని 3-3 questions అడుగుతాము. ఆన్సర్లు తెలిస్తే చెప్పేయండి, 20 points వచ్చేస్తాయి. లేదంటే మాత్రం సెలబ్రిటీ హెల్ప్ తీసుకోండి, వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్స్ చెప్తే 10 points వస్తాయి. ఈ రోజు వచ్చిన సెలబ్రిటీస్ సద్దాం, కార్తిక్, దుర్గారావు అండ్ ఐశ్వర్య. ఇందాక లాస్ట్ ఫినిష్ చేసింది అత్త కూతుర్లు వాళ్ళు కాబట్టి వాళ్లతోనే మొదలెడదాం. ఓకే. ఒక ముస్లిం దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రిగా పనిచేసిన ఘనత ఎవరిది? హెల్ప్ తీసుకో. ఎవరి హెల్ప్? సద్దాం. సద్దాం చెప్పండి. సద్దాం బెనర్జీ బుట్టో ఏదో ఉంటది. బుట్టో. నువ్వేంటి తల కొట్టుకుంటున్నావు? ఏదో బుట్టో అన్నారు, మాకే వదిలేశారు కదా అందుకే. పూర్తి పేరు చెప్పండి. బెనర్జీ బుట్టో. రైట్ ఆన్సర్. 10 points. ఆవిడే మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి పాకిస్తాన్. సెకండ్ క్వశ్చన్, భైరవ అని ఏ దేవుడిని అంటారు? శివుడు. శివుడు కరెక్ట్ ఆన్సర్. తీసుకో 20 points. ఆ కోపంలో భైరవుడు అయిపోతాడు అనమాట. ఎవరినైనా సరే తప్పు చేసిన వారిని క్షమించడనమాట. మహానటి సినిమాలో జమినీ గణేషన్ గా ఎవరు నటించారు? దుల్కర్ సింగ్. దుల్కర్? దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్. సింగ్ చేసావేంటి ఆయన? దుల్కర్ సల్మాన్. రైట్ ఆన్సర్. 20 points. బాబాయ్ కూతుర్లు రెడీయా? రెడీ. విక్టోరియా మెమోరియల్ ఏ నగరంలో ఉంది? కార్తిక్. కార్తిక్ చెప్పవా? కోల్కతా. కోల్కతా కరెక్ట్ ఆన్సర్. 10 points. భగవద్గీత ఏ గ్రంథంలో భాగము? నీకెలా తెలుసు ఐశ్వర్య? తెలియదని మైండ్ రీడ్ చేస్తావా? ఫేస్ రీడ్ తెలియదు అనుకుంటున్నా. ఇంతకు ముందు చూసిన షోస్ లో కూడా ఆమె ఏం చెప్పలేదు. ఓకే చెప్పు ఎవరో. సార్ సద్దాం. ఓ బుట్టో గురించి చెప్పాడు కాబట్టి తెలుసు అనుకుంటున్నా. సరే మీ ఆన్సర్ ఏంటి అసలు? భగవద్గీత ఏ గ్రంథంలోని భాగము? తెలియదు. మీరు? మహాభారతం. ఓకే ఇప్పుడు విన్నాం. భగవద్గీత చాలా పవిత్రమైన గ్రంథం, దాన్ని మహాభారతం నుంచి తీయడం జరిగింది. మహాభారతం కరెక్ట్ ఆన్సర్. 10 points. భగవద్గీతలో మన జీవితానికి సంబంధించినటువంటి సారాంశం మొత్తం ఉంది, కానీ మనం అది తీసుకోము కదా. భగవద్గీతని సరిగ్గా మనం మన లైఫ్ లోకి గనక కన్వర్ట్ చేసుకుంటే మన జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క సంఘటనకి కావలసిన సమాధానం మనకు అందులోంచి దొరుకుతుంది. కానీ మనం శ్లోకాలు చదివేసి వదిలేస్తాం, దాని అర్థం మనం తీసుకోవట్లేదు. అర్జునుడు బాగా తీసుకున్నాడు అక్కడ. మనమేమో ఇక్కడ ఉండి కృష్ణుడు అర్జునుడికి చెప్పాడని వినేస్తున్నాం అంతే. మనం అర్జునుడు అయితే గానీ అది అర్థం కాదు మనకి. అసలు ఐశ్వర్యం నువ్వు నమ్మలేదు కదా, పాపం ఐశ్వర్య ఏం చెప్పిందో విందాం. గుర్తులేదు సారీ. ఎలా చెప్పేవాళ్ళ అంత గెస్ చేసావు కరెక్ట్ గా? ఫేస్ రీడింగ్ మాధ్యమం అనిపించింది నీకు? ఆమె ఆమె సెలెక్ట్ చేసి ఉంటే కొంచెం ఈ 10 points కూడా వచ్చేది. అక్కడే గుడ్ సెలెక్షన్. ఛాలెంజ్ సినిమాలో చిరు చెప్పిన మాట ఏమిటి? ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా ఛాలెంజ్ సినిమాలో, ఈ ముగ్గురు హెల్ప్ చేయ, ఈ ముగ్గురు హెల్ప్ చేయ. ఇంకోసారి కరెక్ట్ గా చెప్పు. అదే చెప్పావు, కరెక్ట్ చేయి. మీరు ఒక నలుగురికి హెల్ప్. ముగ్గురు. మన స్వర్ణ ఎక్స్ప్రెషన్ నీ బొంద. ఒక మీరు ఒక ముగ్గురు హెల్ప్ చేయండి, వాళ్ళు ముగ్గురు ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయండి, అంతే. ఎంత బాగుంటుంది తెలుసా జీవితం అప్పుడు?
తీసేసుకో. 20 పాయింట్స్. మీకు 40 పాయింట్స్ వచ్చాయి. ఈ రౌండ్ తర్వాత ఎలిమినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎలిమినేషన్ కి దగ్గరగా ఉండే టీమ్ ని ముందు ఆడించేద్దాం. పిన్ని కూతుర్ల వాళ్ళు, జాండిస్ అనే వ్యాధి మన శరీరంలోని ఏ భాగానికి వస్తుంది? కాన్ఫిడెంట్ అయితే, కాన్ఫిడెంటా? ఓకే, మీరేమనుకుంటున్నారు? స్టమక్. స్టమక్? ఐస్. స్టమక్ అన్నది ఏంటి మరి? ఐస్ లో స్టమక్ పెయిన్ వస్తుంది, ఇక్కడ జాండిస్ వస్తుందా? నీకు ఎలా తెలుసు ఐస్ పెయిన్ వస్తుందని? ఎవరికో ఎక్స్పీరియన్స్ అయితే చుట్టాలలో ఒకవరికన్నా. అప్పుడు ఏం జరిగింది? తెలియదు, హాస్పిటల్ కి వెళ్ళలే. మరి ఐస్ లో వచ్చిందని నీకు ఎలా తెలుసు? ఐస్ కి వస్తానని తెలుసు. చెప్పారా మీరు? యాక్చువల్లీ లివర్ కి వస్తుంది కానీ దాని అపీరెన్స్ మనకి ఐస్ లో జాండిస్ కనిపిస్తుంది. విను, వెళ్ళు. డాక్టర్స్ అయ్యి ఉండక్కర్లేదు నా పొట్టలో ఏముందో తెలుసుకోవడానికి. పొట్టలో ఏముంటదో అన్నం ఉంటుంది తింటే. నీ ఇడ్లీలు నీ దోశలు తీసుకోపో. కరిగిపోయినాయి ఇప్పుడు. అవి కూడా అరిగిపోయా? అమ్మా, మీరు హెల్ప్ తీసుకొని ఉండాల్సింది. ఇది రాంగ్ ఆన్సర్. అది లివర్ కి సోకేటువంటి వ్యాధి. లివర్ సరిగ్గా పనిచేయకపోతే కళ్ళు కొంచెం యెల్లో కలర్ లోకి వెళ్తాయి అన్నమాట. కళ్ళు అలాగే గోర్లు వీటి మీద ఫస్ట్ ప్రభావం కనిపిస్తుంది. అలాగే కడుపు నొప్పి రావడం, కాళ్ళ నొప్పులు రావడం, నీరసంగా ఉండటం, ఇవన్నీ ఆ వ్యాధి లక్షణాలు. కానీ సోకేది మాత్రం అది కాలేయానికి, హృదయ కాలేయం. సో కళ్ళు రాంగ్ ఆన్సర్. వర్షాన్ని కురిపించే దేవుడు ఎవరు? వీళ్ళు చాలా అనుకున్నారనమాట. ఏదైతే అయ్యింది మనం హెల్ప్ మాత్రం తీసుకోవద్దు, వస్తే 20 లేకపోతే పోతామని. ఈసారి కరెక్ట్ ఆన్సర్ 20 పాయింట్స్. ఆర్యా సినిమాలో నటించిన హీరోల పేర్లు చెప్పండి. ఇద్దరు పేర్లు చెప్పాలి. అల్లు అర్జున్, నవదీప్. ఆలోచించేసుకునే చెప్పారా? ఆర్యా ఫీల్ మైలా ఆ పాట ఉన్న సినిమా. 10, 9, 8. హెల్ప్. ఎవరు? కార్తిక్. కార్తిక్ చెప్పండి. ఒకటి అల్లు అర్జున్ గారు, ఇంకొకటి శివబాలాజీ గారు. శివబాలాజీ, అల్లు అర్జున్. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. 30 పాయింట్స్ వచ్చాయి మీకు. అసలు మీరు నవదీప్ అంటే ఆర్యా 2కి వెళ్ళిపోయారు. నేను అందుకే ఆర్యా ఆర్యా అని గుర్తు చేస్తూ ఉన్నాను మీకు. ఇప్పుడు చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు. మామ కూతురు రెడీ? రెడీ. ఏ రాష్ట్రంలో ఎక్కువ న్యూస్ పేపర్లు ప్రచురించబడతాయి? హెల్ప్. హెల్ప్ డిసైడెడ్. కార్తిక్ గారు. కార్తిక్, నీకు చాలా ఇంటెలిజెన్స్ ఉందని నిన్నే సెలెక్ట్ చేసుకుంటున్నారు. చెప్పు. యూపీ, ఉత్తరప్రదేశ్. పెద్ద రాష్ట్రం కదా, ఎక్కువ అమ్మేస్తుంటారు అంతే. ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. మొట్టమొదటి బ్రహ్మదేవుడి దేవాలయం ఎక్కడ ఉంది? రాష్ట్రం పేరు చెప్పండి. దుర్గారావు గారు. దుర్గారావు. చెప్పు దుర్గారావు. తెలియదండి. మోసం చేసేసాడు. నువ్వు అడుగుండాల్సింది మన స్వర్ణని, ఎవరికి ఆన్సర్లు వచ్చా ఎవరికి రాదు ఆమె చెప్పేది నీకు, నువ్వు వాళ్ళని సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఎవరికి ఆన్సర్ వచ్చా అనుకుంటున్నావు నువ్వు ఇందులో? సద్దాంకి వచ్చా? సరే, మీరు ఇప్పుడు ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి. మేమైతే మళ్ళీ అతన్ని సెలెక్ట్ చేయలేము. మీ సెలెక్షన్ అయిపోయింది. టిబెట్. టిబెట్. టిబెట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. పుష్కర్ రాజస్థాన్ లో ఉంది. నువ్వు ఎవరికి ఆన్సర్ వచ్చానుకున్నావు? సద్దాంకి కదా. మన స్వర్ణ గెస్సింగ్ ఇంట్యూషన్ కరెక్టా కదా చూద్దాం. సద్దాం చెప్పు. నాకు ఒకటైతే తెలుసు, రాజస్థాన్ లో ఉంటది. స్వర్ణ, ఏమిటి దివ్య దృష్టి నీకు? అసలు సెలబ్రిటీస్ గురించి మీ దగ్గర నేర్చుకుంది. నాకు లేదా దివ్య దృష్టి? అసలు అంటే ముందు ఉంటుండే మీకు, పోయింది. ఇది ఒక గొప్ప టాలెంట్. మనకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ఎవరికి ఆన్సర్ తెలుసో తెలుసుకోవడం గొప్ప టాలెంట్. వెళ్ళు స్వర్ణ, వెళ్ళు. నెక్స్ట్ అయినా సరే ఆ అమ్మాయిని అడిగి తీసుకోండి హెల్ప్. పెళ్లి పుస్తకంలో రాజేంద్ర ప్రసాద్ కి భార్యగా ఎవరు నటించారు? హెల్ప్. ఎవరి హెల్ప్? సద్దాం. సద్దాం చెప్పు. సద్దాం. దివ్యవాణి గారు. దివ్యవాణి గారు. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. టోటలీ మీ స్కోరు 30కి వచ్చింది అండ్ పిన్ని కూతురు వాళ్ళకి టై అయింది. సో టై బ్రేక్ చేస్తాము. ఒక క్వశ్చన్ అడుగుతాం, 15 సెకండ్స్ టైం ఇస్తాము. ఎవరు ఫాస్ట్ గా ఎక్కువ ఆన్సర్లు రాస్తారో వాళ్ళు సేఫ్. మరి క్వశ్చన్ ఏంటంటే, మీకు తెలిసిన రంగులు రాయండి. రండి, ఇద్దరు కార్డ్స్ పట్టుకొని రండి. పిన్ని కూతుర్ల వాళ్ళు, వైట్, పింక్, బ్లూ, గ్రీన్, బ్లాక్, యెల్లో, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, బ్లూ, పర్పుల్, 10 రాశారు వీళ్ళు. రెడ్, పింక్, బ్లూ, బ్లాక్, వైట్, బ్రౌన్, యెల్లో, ఇండిగో, అబో, గోల్డ్, సిల్వర్, వైలెట్, డార్క్ పింక్. ఆ రాయమ్మా, లైట్ పింక్, మిడిల్ పింక్. ఇంకా రాసుకో షేడ్లు మొత్తం కార్డు తీ. అసలు షేడ్ కార్డు, నెయిల్ పాలిష్ షేడ్ కార్డు తీసింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 రాశారు.
మీరు 11 రాశారు కాబట్టి మీరు సేఫ్, మీరు ఎలిమినేటెడ్. కుక్కర్లు మీకు తదుపరి రౌండ్ ఎంతేంటి? నెక్స్ట్ ఏంటి? అత్త కూతుర్లు, మామ కూతుర్లు అండ్ బాబాయ్ కూతుర్లు మూడో రౌండ్ ఆడుతున్నారు. ఈ మూడో రౌండ్ తర్వాత కూడా మళ్ళీ ఎలిమినేషన్స్ ఉన్నాయి. ఈ రౌండ్ లో హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లేలో ఉన్నాయి. మీరు ధరలు తక్కువ నుంచి ఎక్కువ వరకు పెట్టుకుంటూ వెళ్ళాలి. తక్కువ ధర దగ్గర ఏమో మీరు 1 పెట్టాలి, ఎక్కువ ధర దగ్గర 5 పెట్టాలి. ఓకే, అత్త కూతుర్లు వాళ్ళు రండి. ఓకే అత్త కూతుర్లు, మీకు ప్రోడక్ట్స్ లో డస్ట్ బిన్ ఉంది, అలాగే సోప్ డిష్ ఉంది, చల్లెడ ట్రే అండ్ ఫ్రూట్ బౌల్. ఒకళ్ళు ఇటువైపు రండి. 1, 2, 3 స్టార్ట్. తక్కువ దగ్గర 1 పెట్టు, తక్కువ చూడు. మరి ఒక్కొక్కటి పెట్టేయండి. జల్లెడ ఒకసారి వెయిట్ చూసి పెట్టండి. అదేంటి అది, ఏ మెటల్ అది? క్లియర్ లేదు. అది 5 పెట్టచ్చు కదా? లేదు, ఫ్రూట్ బౌల్ కాస్ట్ ఎక్కువ. ఎందు వంట చేస్తావా? యా చేస్తాను. చాలా కప్పుస చూసుకుంటా. ఎత్తి చూడదే అసలు. ఏ పెళ్లి చూపులు డాలకి మరి ప్రియా. ఏ ఫిక్స్ అయిపోయిందా పెళ్లి? లేదు లేదు, ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. లేదు అప్పుడే కదా, ఇంకా చాలా సర్జరీలు చేయాలా? చాలా చాలా నిద్రలు పోవాలి. నలుగు తొందరగా. అరే రే 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 సోప్ టిష్యూ 65 రూపాయలు. ఓకే, జల్లెడ 120, డస్ట్బిన్ 375, ఫ్రూట్ బౌల్ 275, ట్రే 1000 రూపాయలు. అయితే 3, 4 ప్లేస్మెంట్లు మారాయి. 4, 3 టోటలీ 60 పాయింట్స్. ఏ నీకు పెళ్లి చూపులు అయిపోయిందా? అవుతుంది? లేదు, అవ్వలేదు. అవ్వబోతుందా? అవ్వబోతు. అయితే నేను నీకు రిహర్సల్స్ చేయిస్తా. మీరు ఎట్లా కొడతారు? ఏ అన్నిటికీ రిహర్సల్స్ ఉంటాయి, పెళ్లి చూపులకి ఎందుకు ఉండకూడదమ్మా? ఇది కొత్తగా ఎగ్జామ్ రాసే ముందు రిహర్సల్స్? రైట్, కరెక్ట్. ఆ నువ్వు ఏమవుతావు చెప్పు ఆమెకి. వీళ్ళ అమ్మ నేనే. నువ్వు వాళ్ళ అమ్మవా? నా పెళ్లి కొడుకు ఇదిగో, ప్రెజెంటింగ్ టు యూ అవర్ పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు వస్తే నా పని అంతే. మా గురించి ఏమైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే మర్యాద ఉండదు. మీరేమవుతారు పెళ్లి కొడుకు? నేను వీళ్ళ అమ్మని. వాళ్ళు ఏమో చుట్టాలు బంధువులు ఉంటారు కదా, వాళ్ళు రండమ్మా రండి. పెళ్లి కుదురు వాళ్ళ నాన్న, చెల్లె. ఈ పెళ్లి కుదుర్చడానికి మొత్తం మీరే తీసుకొచ్చారనమాట మమ్మల్ని అందరినీ, మధ్యవర్తి. మనం ఏమి సుమా? నేను చిన్న కొడుకు. నువ్వు చిన్న కొడుకువి, ఓకేనా? చిన్న కొడుకు అంటే వెనకాల ఉండక్కర్లేదమ్మా, పక్కన ఉండు. ఇప్పుడు క్యారెక్టర్స్ ఒకసారి ఎవరికి వాళ్ళు చెప్పుకోండి. నేను పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మని. నేను పెళ్లి బ్రోకర్ని. పెళ్లి బ్రోకర్ని. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. ఏమున్నాయి కూర్చోడానికి అక్కడ? అంతా అవుట్ స్టాండింగ్ ఫ్యామిలీ అనుకుంటాను. మా పెద్దబ్బాయి, మా చిన్నబ్బాయి రాకేష్, మా పెద్దమ్మాయి సింధు. మీ చిన్నమ్మాయి ఏది? చిన్నమ్మాయి లేదండి, మీరు పెద్దబ్బాయి అన్నందుకు నేను పెద్దమ్మాయి అన్నాను. ఇద్దరు ఉంటే అలా అంటారు, ఒకళ్ళే ఉంటే మా అబ్బాయి అనాలంతే. అచ్చీ మా అమ్మాయి అనాలంతే. మీ అమ్మాయి ని మా వాడు కొన్ని ప్రశ్నలు అడగచ్చు? అప్పుడే ప్రశ్నల వరక. మా అమ్మాయికి చాలా సిగ్గండి. సిగ్గు ఎప్పుడు పోతుందో చెప్పండి, మేము అప్పుడు వస్తాం. పదరా పదా. లేదండి, అలా ఇలా వెళ్ళిపోతారు. అక్కడ అమ్మాయి చూడండి, కల్పనారాయ్ కంటే సూపర్ గా ఉంది. కల్పనారాయ్? ఐశ్వర్యారాయ్ కదా? ఏదో ఒక రాయ్ కదండి, ఉండండి. వీళ్ళ అమ్మ బండరాయ్ అనుకుంటాను. నువ్వు అడగరా. నీకు పాటలు వచ్చా? వచ్చండి. పాడొకటి. వద్దులే, చచ్చిపోతాం ఇక్కడ. పాడక ముందే పూర్తిగా వినరా, పూర్తిగా విను. నీతో వచ్చిన చావే ఇది, విను. మా వాడు నేను ఎంత అంటే అంతే, ఆపమంటే ఆపుతాడు, పాడమంటే పాడమంటాడు. మా అమ్మాయి కూడా నేను చెప్పకముందే స్టార్ట్ చేస్తుంది, నేను చెప్పినా ఆపయ్యదు.
అమ్మాయిని ఇంకేమైనా అడగాలనుకుంటే అడుగు. వంట వచ్చా? వచ్చండి. చికెన్ మటన్ వచ్చా? చెప్పండి. మేము వెజిటేరియన్. కూర ఎలా చేసావో చూసి పెట్టం. ఇంకేమో ఇంటి పనులు. ఇంటి పనులు అన్ని ఏదైనా చేస్తానండి. ఏమండి మీ అమ్మాయిని చూస్తుంటే జుట్టుతోనే ఊడ్చేలా ఉంది. ఇందాక నుంచి ఒకటే తిప్పు తిప్పుతూనే ఉంది. అవునండి, నిన్నే సార్ మహిళ ప్రోగ్రామ్ వెళ్ళింది, అందుకే కొత్త విగ్గు కొనింది మీకు చూపిద్దామని. వీళ్ళమ్మకి అసలు బొత్తిగా మొహమాటం లేదనుకుంటాను. మీ అమ్మాయి ఏమైనా మా వాడిని అడగాలంటే అడగచ్చు. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమండి పెళ్లి పెద్దయ్యా, ఏమిటి సంబంధం అసలు? లేదండి, అమ్మాయి చాలా బాగుంది, అబ్బాయి చాలా బాగున్నాడు అంతే. మీరు అది ఒక్కటే తెలుసుకున్నట్టు ఇంకేం తెలుసుకోలేరు ఆమె గురించి. అన్ని వచ్చు అక్కడ, ఎక్కడ వచ్చు తిట్టడం వచ్చు మిగతా అన్ని తప్ప. అమ్మాయి ఉద్యోగం అది చేస్తుందా ఏమిటి అడుగు, జీవితం తర్వాత ఎలా ఉంటుందో తెలుస్తుంది మనకి. ఉద్యోగం అలాంటివి ఏమైనా ఉన్నాయా? చేస్తానండి. చేస్తారా? లేదా అయితే ఇప్పుడు చేస్తున్నామండి. వెళ్ళాక చేస్తారా ఆపిస్తారా? మీ ఇష్టం అండి. మా ఇష్టం మా ఇష్టం అని మమ్మల్ని నాకు ఇష్టట్టున్నారు. అలా మాట్లాడకూడదు నాన్న, నాకడం పీకడం అని మర్యాదగా మాట్లాడు. ఓకే, ఇంకా పిల్లల గురించి ఏమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకో. మీకు ఎంత మంది పిల్లలు కావాలి? 100 మంది ఇస్తారా? ఎడబెట్టుకుంటూ అందరినీ పదరా, నీకు నెక్స్ట్ పెళ్లి చూపులు పద. సరే మరి ఇప్పుడు నెక్స్ట్ మన పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కొడుకు తమ్ముడు వస్తున్నారు, రండి. ఏ మీకు ఏమున్నాయంటే ఇక్కడ ఫ్రై టర్నరు, డబ్బా, ప్లేటు, టంబ్లరు, తవా. ఎవరైతే వస్తారు స్టార్ట్ ఫస్ట్? ఫైవ్ రేటు ఫైవ్. ఫోర్. అవయో ఓకే కాదు. అరే వెయిట్ చూడ, చాలా డన్. చూద్దాం ఎన్ని కరెక్ట్ పెట్టారు. ఇది 100. ఓకే. ఏ ఇది తక్కువ ఉంటుంది. టంబ్లర్ ఎంత? 55 65. నీకు అన్ని ముందే తెలిసిపోతూ ఉంటాయి కదా. ఏది నువ్వు సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు డైలాగ్ కి కరెక్ట్ గా సరిపోతూ ఉంటాయి. 250. 350. మామ కూతురు వాళ్ళు రండి. ఇక్కడ ఉండేటువంటి ప్రోడక్ట్స్, వాటర్ బాటిల్, వాటర్ జగ్గు, మల్టీపర్పస్ బాక్స్, సాల్ట్ అండ్ పెప్పర్ డిస్పెన్సర్ అండ్ గ్రిల్లర్. సో ఈ ప్రోడక్ట్స్ మీరు తక్కువ నుంచి ఎక్కువ వరకు పెట్టాలి అండ్ ఆల్ కరెక్ట్ పెట్టాలి. అత్త కూతుర్లు వాళ్ళు లేకపోతే సేఫ్ అయిపోతారు. స్టార్ట్. ఫస్ట్ ఇది పెట్టు, మల్టీపర్పస్. సెకండ్ వాటర్ జగ్. సెకండ్ వాటర్ జగ్. ఇది ఫోర్. ఇది మార్చు, ఇది మార్చు, ఇది మార్చు, మార్చు. ఫోర్త్ అండ్ మరి లాస్ట్ వన్ వేట్. ఏదైతే తక్కువదో దాని దగ్గర 1 పెట్టాలి, వీళ్ళు ఎక్కువ దగ్గర 5 పెట్టాలి. అలా పెట్టుకుంటూ రావాలి. ఇది చేంజ్. సో మల్టీపర్పస్ బాక్స్ 250, వాటర్ జగ్ 300, వాటర్ బాటిల్ 160, సాల్ట్ అండ్ పెప్పర్ కి 4 పెట్టారేంటి, అంత ధర ఉంటుంది అనుకుంటున్నారా? ఇది 115 అది. ఇది మామూలు ఒక సింపుల్ థింగ్, కనీసం సెట్ అయినా ఉంటే అనుకోవచ్చు. గ్రిల్లర్ 2995. సో 1 ఇది, 2 ఇది, 3 ఇది, 4 ఇది, 5 ఒక్కటి కరెక్ట్. అన్ని కరెక్ట్ పెట్టమంటే మీరు ఒకటి కరెక్ట్ పెట్టారు. 20 పాయింట్. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది లే బుల్ బుల్ బిట్టా. ఓకే, 3 పీస్ నాన్ స్టిక్ అండ్ స్మార్ట్ మాప్. నెక్స్ట్ రౌండ్ సై.
ఓకే, సో అత్త కూతుర్లు బాబాయ్ కూతుర్లు ఇప్పుడు మీరు ఆడబోతున్నారు సై. గేమ్ ఏంటంటే అక్కడ ఒక పార్టిసిపెంట్ నించొని ఉంటుంది ఈ రింగ్ లో. ఈ పార్టిసిపెంట్ ఏమో ఇక్కడ గ్లాస్ పెడుతూ ఉంటుంది. ఇక్కడ నించున్న ఇంకో పార్టిసిపెంట్ ఈ రింగ్ లో నిలబడి బంతితో దీన్ని మళ్ళీ అది పడిపోగానే ఇటువైపు నుంచి ఉన్న ఇంకో పార్టిసిపెంట్ తీసుకొచ్చి మళ్ళీ గ్లాస్ పెట్టాలి. ఎవరు ఎక్కువ గ్లాసులు పడేస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఎక్కువ పాయింట్లు అంటే లాస్ట్ రౌండ్కి వెళ్ళే అవకాశం అన్నమాట. ఓకే, బాబాయ్ కూతుర్లు రండి, రెడీ, 1, 2, 3 స్టార్ట్. పడేసిందే పడేసింది, తొందరగా వెళ్ళు తొందరగా వెళ్ళు. ఏ సెవెన్ స్టోన్స్ ఆడతావా, మారంపీటీ ఆడతావా ఏంటి? ఇంకొకసారి 3 కొడుతుండు, ఫాస్ట్గా కొడుతుండు, ఏదో పంతులు తీసుకుంటూనే ఉండు. కొట్టు కొట్టు కొట్టు, కొడక పెళ్లి కొడక తొందర కొట్టు. 4 60 పాయింట్లు. ఆ రెండు అత్త కూతురు, 1, 2, 3 స్టార్ట్. మీ టార్గెట్ 90, 9 గ్లాసులు. కిందకు వంగి కొట్టు, కిందకు వంగి కొట్టు, కిందకి కింద కిందకు వంగి కొట్టు, కిందకి కిందకి, కమాన్ కమాన్ కిందకి కమాన్. 1 తొందరగా కింద అలాగనే, కింద వంగి కొట్టు. 2 కొట్టు, 3 సరిగ్గా చూడు, సరిగ్గా చూసి కొట్టు కొట్టు కరెక్ట్గా. ఇవి రింగ్ తీసుకొని బయలుదేరిపోయేలా ఉంది రింగ్ లో నుంచి. త్వరగా త్వరగా రింగ్ పెట్టిన చోట ఆమె నిలబడడం కాదు, ఆమె ఉన్న చోట మనం రింగ్ వేయాలి. కరెక్ట్ గా చూసి కరెక్ట్ గా చూసి కొట్టు. 5 6 టైం అప్ టైం అప్. 60 పాయింట్లు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, టవర్ ఫ్యాన్. ఆఖరి రౌండ్, నువ్వా నేనా? ఇప్పటి వరకు వచ్చిన స్కోర్ మర్చిపోండి. ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ మనం 3 సెగ్మెంట్లు ఆడి మీరిద్దరూ అందులోంచి ఎవరో ఒకళ్ళు గెలిచి చార్ మహిళ అవుతారనమాట. ఓకే, ఫస్ట్ రౌండ్ లో మీకు యానిమేషన్ సెగ్మెంట్ ఉంటుంది, సెకండ్ గేమ్, థర్డ్ బజర్ రౌండ్. యానిమేషన్ వీడియో జాగ్రత్తగా చూసేసేయండి, క్వశ్చన్స్ ఉంటాయి ఆ తర్వాత. చూద్దామా నేనేం చేస్తున్నానో ఇవాళ. ఓకే, ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1. ఈ వీడియోలో నా టేబుల్ పైన ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? ఈ వీడియో వెనక షెల్ఫ్ లో ఎన్ని పిజ్జాస్ ఉన్నాయి? చూడకపోతే ఏదో ఒక నంబర్ అడ్డి మరి గుడ్డిదవ్వ కొట్టు. ఈ వీడియోలో చివరిగా నేను తిన్న డిష్ పేరు చెప్పండి. ఓకే కీర్తి, ఈ వీడియోలో నా టేబుల్ పైన ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 4. స్వర్ణ, రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ వీడియోలో వెనక షెల్ఫ్ లో ఎన్ని పిజ్జాలు ఉన్నాయి? 9. స్వర్ణ, 9. 2. స్వర్ణ రైటే, నీ ఇంట్యూషన్ తగలయ్యా. ఈ వీడియోలో చివరిగా నేను తిన్న డిష్ పేరు చెప్పండి. స్వర్ణ, చికెన్. చికెన్ అది నీకు ఇష్టమైనదా? కీర్తి, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కరెక్ట్. మీకు ఈ గేమ్ తెలుసా? వాటిని జస్ట్ ఇట్లా తిప్పి పెట్టాలి అంతే. ఆ కింద వైట్ ఉంది కదా, ఆ వైట్ పైనకు వచ్చేసేయాలి. ఒక చేయి వెనకాల ఉండాలి, 15 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. స్టార్ట్. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 స్టార్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసావా? ఇలా కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 100 పాయింట్స్.
స్వర్ణ. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, 110 పాయింట్. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ సెగ్మెంట్ మీది, దీని తర్వాత విన్నర్ డిక్లరేషన్ అంతే. ఓకే, సో ఈ రౌండ్ లో క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి, కరెక్ట్ అయితే 20 పాయింట్స్ వచ్చేస్తాయి, రాంగ్ అయితే -10. అండ్ ఆన్సర్ మీరు 2 సెకండ్స్ లోపల చెప్పకపోయినా కూడా అది రాంగ్ ఆన్సర్ కింద కన్సిడర్ అవుతుంది, -10 అయిపోతుంది. ఆ ఇద్దరులో బెస్ట్ పార్టిసిపెంట్ విన్. ఓకే రెడీ, ఎవరు బాగా ఆడితే వాళ్లే విన్నర్. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది, ఏంటది? కీర్తి, కుర్చీ. రాంగ్ ఆన్సర్. రెండు స్నాక్ ఐటమ్ పేర్లు చెప్పండి. స్వర్ణ, పిజ్జా బర్గర్. రైట్ ఆన్సర్. ఒక బుట్ట ధర 50 అయితే 500కి ఎన్ని బుట్టలు వస్తాయి? కీర్తి, 5000. రాంగ్ ఆన్సర్. చీపురుతో ఏం చేస్తాము చెప్పు. ఇల్లు ఊకుతాం. రైట్ ఆన్సర్. తాళింపులో వాడే రెండు పదార్థాల పేర్లు చెప్పండి. కీర్తి, ఎండిపచ్చిమిర్చి. ఎండిపచ్చిమిర్చి కరివేపాకు. రేపు రా నేను చెప్తా. ఎప్పుడో 2 సెకండ్స్ అయిపోయింది. రాంగ్ ఆన్సర్. కార్టూన్స్ ఎక్కువగా ఎవరు చూస్తారు? స్వర్ణ. పిల్లలు. రైట్ ఆన్సర్. మీ భర్త తమ్ముడు మీకు ఏమవుతారు? స్వర్ణ. మర్ది. రైట్ ఆన్సర్. స్టూడెంట్స్ స్కూల్లో ఇచ్చే వర్క్ ని ఏమంటారు? స్వర్ణ. హోంవర్క్. రైట్ ఆన్సర్. కూరలు పసుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి? పసుపు వేయడం. రైట్ ఆన్సర్. మీ నానమ్మ గారి భర్త తమ్ముడు మీకు ఏమవుతారు? స్వర్ణ. తాతయ్య. రైట్ ఆన్సర్. కిరాణా కొట్టు అంటే ఏంటి? సరుకులు. ఏం సరుకులే? ఇంటికి, వంటకి. వంటకంటే ఏంటి? బియ్యం. అవన్నీ బియ్యం. బియ్యం, బియ్యం, ఉప్మా రవ్వ అవన్నీ దొరుకుతాయి. అవన్నీ అంటే సరుకులు అంటారు. అవన్నీ ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్పు. బియ్యం, ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి, మైదా పిండి. అమ్మా, మైదా పిండి. ఎగ్జామ్స్ దేంట్లో రాస్తాము? స్వర్ణ. ఎగ్జామ్ పేపర్. రైట్ ఆన్సర్. బూందీ దేంతో చేస్తారు? కీర్తి. శనగపిండి. రైట్ ఆన్సర్. ఒక బస్సులో 20 సీట్లు ఉంటే అలాంటి 10 బస్సుల్లో ఎన్ని సీట్లు ఉంటాయి? కీర్తి, 200. రైట్ ఆన్సర్. కుక్క ఎలా అరుస్తుంది? రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ రోజు మన విన్నర్ ఎవరు? స్వర్ణ. స్వర్ణ. Hey, welcome to the party. Hey, come on, come on, sweetie. Hey, kullam kulla enjoyment day man and duty. Hey, ripo mapo kadu. Hey, pute malli radu. Hey, kalam teliyane lokam chutam colorful chikati dati. పార్టిసిపెంట్స్ లో ఫస్ట్ టైం ఎగిరి డాన్స్ చేసిందని నువ్వేనమ్మా, నీకు ఇండక్షన్ స్టవ్ బజర్ మీద భయం పోయిందా నీకు? నెక్స్ట్ టైం ఆడు. నీకు వెట్ గ్రైండరే. ఓకే, మళ్ళీ కలుద్దాం స్టార్ వైల్డ్ లో. బాయ్ బాయ్.